యజ్ఞం భారత్ బంద్ ను జయప్రదం చేయాలని మధురవాడ వామపక్షాలు సిఐటియు సిపిఎం టీడీపీ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ నాయకుడు మొల్లి లక్ష్మణరావు పీళ్ళ వెంకటరావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయొద్దని రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని ఆహార భద్రత కల్పించాలని మోదీ ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా 26వ తారీఖున భారత్ బంద్ జరుగుతుందన్నారు. ఈ బంద్లో వాణిజ్య వ్యాపార విద్యా సంస్థలు రవాణా రంగం ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కార్మికులు ప్రజలు విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కొమ్మాది జంక్షన్ నుండి కార్ షెడ్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా కూడా చేశారు. ఈ కార్యక్రమంలో పీళ్ళ వెంకటరావు మొల్లి లక్ష్మణరావు అప్పలరాజు లక్ష్మణరావు మరియు సిపిఎం సిపిఐ టీడీపీ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మోడీ గారు ఒక ప్రభుత్వ సంస్థలు ఏమీ తీసుకురాకపోగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ఆయన ఒక నినాదం తీసుకొని వస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు ఆయన తెలుసుకోవాలి. బీజేపీ పక్షాలన్నింటి సందర్భంగా మధురవాడలో 5-7 వార్డులు తెలుగుదేశం పార్టీ మరియు సిపిఐ సిపిఎం పార్టీలు మధురవాడలో బంద్లో పాల్గొన్నారు. కేంద్ర గవర్నమెంట్ రైతులపై వ్యతిరేకంగా అలాగే విశాఖ చిరు ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్దేశించి బంద్ పాటించడం జరిగింది. కేంద్ర గవర్నమెంట్ వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రతి ప్రాజెక్టులో ప్రతి కంపెనీని ప్రైవేటీకరణ చేసి బీజేపీ లబ్ధిబంధనం చేస్తుంది. దీని వ్యతిరేకంగా మిగతా బీజేపీ పక్షాలని బంద్ పిలుపునివ్వడం మేము పాల్గొనడం జరిగింది. వెంటనే ఉపసంహరించుకోవాలని రైతులపై వాళ్ళు చేస్తున్న జలం అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేయాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇచ్చే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదని అంతటా 5-7 వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం ఆల్ పార్టీస్ అందరూ కూడా ఈ బంద్ కార్యక్రమానికి ఆల్రెడీగా అందరూ కూడా పాటిస్తున్నారు. అలాగే కొంతమంది కూడా కొంతమంది షాపులు కూడా ఇచ్చేసి ఆల్రెడీగా షాపులు కూడా తెరిచేసారు. వాళ్ళు కూడా సహకరిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఆల్రెడీగా ఇక్కడ నుంచి కార్ షెడ్ వరకు కూడా మేము ఎక్కడెక్కడ షాపులు ఉన్నా స్కూల్స్ ఉన్నా బ్యాంకులు ఉన్నా సరే మోహిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాం. ఈ బీజేపీ అరాచకాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు కొంచెం తగ్గితే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ పార్టీ మళ్ళీ బంద్ కార్యక్రమానికి ఎక్కువ